ఎస్ తంత తంత ఆడపిల్లలు అన్యాయం చేసి ఏ నా కొడుకునే వదా ఎస్ ఆడ అరెస్ట్ అవ్వకపోతే ఈ రోజా నన్ను అరెస్ట్ చేసినా ఎవరిని అరెస్ట్ చేసినా ఏం జరిగినా పోలీస్ వారు సముఖంగా సుముఖంగా ఉండి మంచిగా చేస్తారని ఆశ. మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఫస్ట్ నేను కంప్లైంటరీ నేను ఇచ్చాను, తర్వాత వాడు వచ్చి కౌంటర్ బ్లాస్ట్ ఏదో వచ్చి పెట్టాడు. దాని మీద కూడా ఇక్కడ పోలీసులు ఎదురుగా నన్ను తిట్టి పోలీసులు కూడా తిట్టారు వాడిని రాత్ర. ఏంట్రా నీ పద్ధతి ఏంట్రా, నీ ముందు వెళ్ళిరామా ఎమ్మెల్సీకి వీడి సంగతి చూద్దామని పోలీసులు అన్నారు రాత్ర. వాడు అప్పటి నుంచి కొంచెం తగ్గాడు. కేసీఆర్ గారు మేనేజర్కి కాల్ చేశాడు, ఆ మేనేజర్ గారు ఏదో చెప్పారు. తర్వాత డిఎస్పీ గారు అన్నాడు. ఏ డిఎస్పీ గారు అమ్మారు నాకు పేరు తెలీదు, అమ్మాయిలు కొట్టమని చిన్నపిల్లల్ని తోసేయమని చెప్పిన డిఎస్పీ గారు ఎవరో, పేరు నాకు చెప్పలేదు, చెప్పమని అడుగుతాను నేను. సో వారికి అడుగుతాను సార్ వీడి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని అంతే. వెళ్ళను, వాడి మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఎక్కడే కూర్చుంటా, ఎక్కడ కాకపోతే ఢిల్లీలో కూర్చుంటా, ఇల్లు కూర్చుని నేను వదలా ఈ విషయాన్ని. నేను ఎక్కడికైనా తీసుకు నేషనల్ వైడ్ అండి. ఎవడైతే యూట్యూబ్లో ఇంత దరిద్రమైన పెడతారు, నేషనల్ వైడ్ కూడా ఫైట్ చేస్తా. నా జీవితం ఏమైపోయినా నేను వదలా వీడిని. నో వే, వాడు నన్ను రమ్మని పైకి వాడిని రమ్మంటే కిందకి. మీరు నువ్వు రావడం కాదు, నేను వస్తా, నువ్వు కూడా డబ్బులు ఇస్తా రా అన్నాడు. మీ అక్కన చెల్లె మీరు అంటే ఊరుకుంటారు సార్, ఇంటికి రా నేను దగ్గర పడుకుంటా నేను అంటే ఊరుకుంటారా? నేనైతే ఊరుకోనండి, నేను అందుకే కొట్టాను. చాలా నీచమైన పద్ధతి అండి. మీరే మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి, వాడికి మీరు చేయరుగా. సో అదే ఇప్పుడు వాడి వైపు పరిశ్రమ మీరు మాట్లాడుతున్నారే, ఇదే మా దౌర్భాగ్యం. ఇది దౌర్భాగ్యం, ఇది ఖచ్చితంగా పోరాటం. అన్ని అందరూ జాయిన్ అవుతారు. నేను తల్లిదండ్రులను తీసుకొస్తా, టీచర్స్ని తీసుకొస్తా, సంఘాలను తీసుకొస్తా, ఫైట్ చేసే హిందూ నాయకులను తీసుకొస్తా, ప్రతి ఒక్కరిని ఇందులో జాయిన్ చేస్తాం. ఇది యూట్యూబ్ మీద యుద్ధం, గుర్తుంచుకోండి. యూట్యూబ్లో అడల్ట్ కంటెంట్ పెట్టి పిల్లల్ని చెరగొట్టే ప్రతి ఒక్కరి మీద యుద్ధం, అమ్మాయైనా అబ్బాయినా అంతే. సినిమాల్లో తీస్తున్న దానివల్ల మీరు చెడిపోయేది, డబుల్ మీనింగ్ డైలాగ్ పెట్టారంటే ఏదైనా మాట్లాడితే అక్కడ కూడా అడుగుతున్నాం. సినిమాల్లో మేము కూడా యాక్ట్ చేస్తాం, సినిమా వల్ల ప్రభావం ఎక్కువ ఉండదు, యూట్యూబ్ వల్ల ఎక్కువ ప్రభావం ఉంది. అలాగని చెప్పి సినిమాలో బొడ్డు పెట్టి తిప్పడం లేకపోతే డబుల్ మీనింగ్లో రా నా దగ్గర అది ఉందిరా నీ దగ్గరికి ఇస్తా ఇలాంటి మాటలు ఉండవండి. మరి చండాలంగా అవి ఉన్నాయని చూపించండి, నేను వాళ్ళని అడుగుతా. అడగకపోతే నన్ను అడగండి. మీరు అంత నీచంగా లేదండి. మీరు చండాలమైన రైటర్స్ ఒకసారి చదివారు, ఎందాక విన్నారా? అవి మీరు చదవగలరా? మీ పిల్లల దగ్గర మీరు కూర్చొని చూడగలరా? మీరు పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి అందరి ఇళ్ళలో, యూట్యూబ్ కనెక్ట్ చేసి చూడగలమా మనం అవి? యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అడల్ట్ కంటెంట్ కాదండి. ఇలాంటి అడల్ట్ కంటెంట్ చేసి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, యూట్యూబ్ ఛానల్స్ కాదు ఛానల్స్, వాటి లీగల్గానే వెళ్తున్నాండి, లీగల్గానే వెళ్తున్నా రాత్రి. మేము లీగల్గానే వెళ్దామని ఆల్రెడీ మేము అంతా రెడీ చేసి పెట్టుకున్నామండి. బట్ రాత్రి అది కొట్టాలని ఎవరు వెళ్ళలేదండి, అది అనుకోకుండా జరిగింది. వాడు మాట్లాడిన మాట వల్ల జరిగింది అక్కడ గొడవ. వాడు మాట్లాడే పద్ధతి మీరు ఒకసారి వాడిని మాట్లాడించారా? మీరు మాట్లాడించండి. ఎలా మాట్లాడుతున్నాడు వాడు, ఎలా మాట్లాడుతున్నాడు? మీరు ఒక నిమిషం మాట్లాడితే ఎంత ఎరగెన్స్ కనిపించట్లేదు మీకు? వాడు ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసండి రాత్రి, డైరెక్ట్ లైవ్లో, లైవ్లో ఉంది. ఏమండి ఏమండి, ఎంతమంది నేను లీగల్గా వెళ్తారు? మీరు లీగల్గా నాకు 10